బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని 90 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇక 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యూనియన్ టెరిటరీలో ప్రారంభ ట్రెండ్స్ లో 49 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో కొనసాగుతుంది. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ 41 స్థానంలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 27 స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పీడీపీ 3 స్థానాల్లో, జేపీసీ 3 స్థానాల్లో, స్వతంత్రులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక జేకేపీసీకి చెందిన సజ్జన్ గని లోన్ ముందంజలో ఉన్నారు. హందువారా స్థానం నుంచి జేకేపీసీకి చెందిన ఇర్ఫాన్ సుల్తాన్ పండిట్ పురి లాంగెట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకుపోతుంది. హర్యానాలో ఈ నెల 5న ఒకే విడతలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో 67.9% పోలింగ్ నమోదైంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు రావాలి. కాగా హ్యాట్రిక్ విజయం తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ఖాయమని కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉంది. అయితే హర్యానాలో కాంగ్రెస్ ని గెలుపని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కంప్లీట్ అప్డేట్స్ అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఆసిఫ్ సిద్ధంగా ఉన్నారు. ఆసిఫ్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి, హర్యానా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచి మొదలైన కౌంటింగ్ ఈవీఎంల నుంచి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి దాదాపు చివరి దశకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఆధిక దిశగా ఇప్పటికే దాదాపు మ్యాజిక్ ఫిగర్ దాటింది. జమ్మూ కాశ్మీర్ లో 53 స్థానాల్లో ఇండియా కూటమికి సంబంధించి 53 స్థానాల్లో అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్టు కూడా స్పష్టంగా ఫలితాలు వెల్లడవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రెండ్ కూడా అదే స్థాయిలో పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభమైన కౌంటింగ్ లో అదే స్థాయిలో ఈ ట్రెండ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 90 స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ లో 46 స్థానాలు ఏ పార్టీకి అయితే ఎక్కువ వస్తే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ఇండియా కూటమి ఇటు ఎన్సీపీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి 53 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ కూటమి దాటిన పరిస్థితి, మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది కాబట్టి ఇక్కడ సునాయాసంగా అక్కడ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పుష్కలంగా అవకాశాలు కూడా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఎందుకంటే 53 మంది అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించి 53 అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. వాళ్ళందరూ లీడ్ లో ఉన్నారు. చివరగా గెలుపు అంచులోనే వాళ్ళు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ట్రెండ్ బట్టి మనం చెప్పొచ్చు. అయితే బీజేపీ పార్టీకి సంబంధించి కేవలం అక్కడ 26 స్థానాలకు మాత్రమే పరిమితమైందని చెప్పొచ్చు. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నిక. అయితే 370 ఆర్టికల్ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో మాత్రం 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చెప్పవచ్చు. ఎందుకంటే 370 ఆర్టికల్ రద్దు తర్వాత బీజేపీ కొంత మెరుగుపడుతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ జాతీయ నాయకత్వం భావించినప్పటికీ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు మాత్రం బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఇండియా కూటమికి అక్కడ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత సమస్యాత్మకంగా రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ పార్టీ 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ ప్రత్యేక రాష్ట్ర హోదా సంబంధించి కావచ్చు, అక్కడ పాలన పరంగా బీజేపీ పట్టు సాధించేందుకు కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎన్నికల ఫలితాలు బీజేపీని నిరాశపరిచాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కొనసాగుతున్న ట్రెండ్ లీడ్ అంతా ఇండియా కూటమికి సంబంధించి, ఎన్సీపీ కాంగ్రెస్ కూటమికి సంబంధించి అభ్యర్థులు ముందంజలో దూసుకోపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆసిఫ్, మరి మరొక అంశాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇటు జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు, ఇటు హర్యానాలో కావచ్చు, కాంగ్రెస్ కి బీజేపీకి మధ్య మాత్రమే, రెండు ప్రధాన పార్టీలకు మధ్య మాత్రమే పోటీ జరుగుతుంది. ఆప్ కూడా ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కారణాలు ఏమై ఉండొచ్చు? ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ పార్టీ కూడా ప్రభావం, గతంలో పీడీపీ పార్టీ దాదాపు 20 నుంచి 25 స్థానాలు పైగా సాధించిన పరిస్థితి ఉంది. కానీ ఈసారి పీడీపీ పార్టీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 స్థానాలు మాత్రమే పీడీపీ పార్టీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ఇతరులు ఇండిపెండెంట్ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఇతరు కలిపి 9 మంది అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ఇక బీజేపీ పార్టీకి సంబంధించి 26 మంది అభ్యర్థులు ఉంటే, కాంగ్రెస్ ఎన్సీపీ కూటమికి సంబంధించిన, ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు 53 మంది మాత్రం ఇక్కడ పోటీలు ఉన్నారు. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి పోటీ చేసినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ కూడా లీడ్ లో మాత్రం ప్రస్తుతం కనపడలేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ
సత్తా అనేది ఏమి ఏమాత్రం ఇక్కడ కనపడలేదు, ప్రభావం కూడా ఏమాత్రం ఇక్కడ కనపడలేదు. కేవలం జమ్మూ కాశ్మీర్ లో ఇండియా కూటమి బీజేపీ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి రెండు కూటమిల మధ్య నువ్వనేనా అనే ఓ ఉత్కట పోరు సాగింది. కానీ ఫలితాలు వచ్చేసరికి మాత్రం ఇండియా కూటమి లీడ్ లో మాత్రం చాలా క్లియర్ గా అనిపిస్తుంది. ఇక హర్యానా విషయానికి వస్తే హర్యానా మాత్రం క్షణక్షణానికి అక్కడ ట్రెండ్ మారిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం అక్కడ కూడా హర్యానాలో కూడా 90 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ 90 స్థానాల్లో జరిగింది. అయితే కౌంటింగ్ కూడా 90 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ఉదయం నుంచి ప్రారంభమైంది. అయితే ఉదయం ప్రారంభం నుంచి హర్యానా రాష్ట్రంలో ప్రారంభం నుంచి ఇండియా కూటమి లీడ్ లో చూపించింది. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్న ఎగ్జిట్ పోల్ కోసం చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ తాజాగా కొద్దిసేపటి క్రితం క్రితం జరిగిన పరిణామాలు చూస్తుంటే ఒకసారి ట్రెండ్ అనేది మారిందని మా చెప్పచ్చు. ఎందుకంటే హర్యానాలో ఓట్ల లెక్కింపు మాత్రం క్షణక్షణం ఉత్కంఠగా రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే మాత్రం అక్కడ హంగ్ వస్తుందా లేక ఇండియా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ హర్యానాలో మాత్రం బీజేపీ 49 మంది అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ కు సంబంధించిన 34 మంది అభ్యర్థులు ప్రస్తుతం ఇంకా లీడ్ లో కొనసాగుతున్నారు. అయితే ఇంకా అక్కడ పోటీ ఇంకా కౌంటింగ్ అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐఎన్ఎల్డీ పార్టీ కూడా 2 ఇద్దరు ఉంటాయి. ఇండిపెండెంట్ లో 5 మంది అక్కడ అభ్యర్థులు లీడ్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం లీడ్ లో కనిపిస్తున్నారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ నువ్వా నినా అనే రీతిలో ఇక్కడ పోటా పోటీగా ఇంకా లీడ్ అనేది కొనసాగుతుంది. మొదట కాంగ్రెస్ అయితే ఆశిష్ మరి ఇటు హర్యానాలో కావచ్చు లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో కావచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాయి తుది ఫలితాలు అనుకోవచ్చు లేకపోతే ఏమైనా తారుమారు అయ్యే అవకాశం ఉందా చివరి క్షణాన? అంటే హర్యానాలో ఏం జరుగుతుంది అనేది మాత్రం చాలా క్షణక్షణంగా ఉత్కటంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లో అయితే క్లియర్ గా 53 స్థానాల్లో ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు లీడ్ లో కనిపిస్తున్నారు చివరి వరకు. ఎందుకంటే ఇంకా చివరి దశలో కౌంటింగ్ అక్కడ కొనసాగుతుంది కాబట్టి దాదాపు 53 మంది అభ్యర్థులు ఎన్సీపీ అదేవిధంగా కాంగ్రెస్ కూటమి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి అభ్యర్థులు అక్కడ లీడ్ లో కనిపిస్తున్నారు. కానీ హర్యానా విషయానికి వస్తే హర్యానా విషయంలో ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్ లో కనిపించారు. తర్వాత వచ్చేసరికి 49 స్థానాల్లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కూటమికి సంబంధించిన అభ్యర్థులు లీడ్ లో కనిపిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ కూటమికి సంబంధించిన అభ్యర్థులు 30 స్థానాలు మాత్రమే అక్కడ లీడ్ లో కనిపిస్తున్నారు. దీంతో చూస్తే హర్యానాలో మాత్రం క్షణక్షణం అక్కడ ట్రెండ్ అనేది మారుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఆ హర్యానాలో మరి పూర్తి స్థాయి మెజార్టీ రావాలి. అయితే ఆశిష్ మరి మనం చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ తీవ్ర ప్రభంజనం సృష్టిస్తోంది. అటు ఆల్రెడీ చాలా సీట్లు కూడా దాటేసింది. 52 స్థానాల్లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభంజనానికి గల ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ప్రధానంగా హర్యానాలో హర్యానా విషయానికి వస్తే బీజేపీ ఒకవేళ అధిక పూర్తి స్థాయి మెజార్టీ ఈ ట్రెండ్ ను ప్రజెంట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్ 49 స్థానాల్లో లీడ్ లో ఉన్న ట్రెండ్ కనుక చివరి వరకు కొనసాగితే ఖచ్చితంగా హర్యానాలో బీజేపీ పార్టీ హ్యాట్రిక్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాత్రం క్లియర్ గా ఉంది. ఎందుకంటే 46 స్థానాలు అక్కడ మ్యాజిక్ ఫిగర్. 46 స్థానాలు దాటితే బీజేపీ ఇప్పటికే 46 స్థానాలు దాటింది. 49 స్థానాల్లో లీడ్ లో కనిపిస్తుంది. ఇదే లీడ్ కనుక చివరి వరకు కొనసాగితే మాత్రం ఖచ్చితంగా అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఫలితాలు మరి చివరి వరకు ఏమైనా మారుతాయనేది కూడా అక్కడ ఉత్కటంగా నెలకొంది. టెన్షన్ మాత్రం హర్యానాలో ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద టెన్షన్ మాత్రం కనిపిస్తుంది. అయితే ఆశిష్ మరి ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో సరి హర్యానా నుంచి టికెట్ దక్కించుకుంది రెజ్లర్ వినేష్ పోగట్. మరి ప్రస్తుతం ఆడ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అంటే హర్యానాలో కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా తీవ్రమైన ఉద్రిక్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే హర్యానాలో క్షణక్షణానికి లీడ్ అనేది మారుతుంది. రౌండ్ వారీగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటా పోటీగా రౌండ్ లో లీడ్ అనేది ట్రెండ్ మారుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. స్పష్టంగా మరి కాస్త ఇంకో గంట తర్వాత మాత్రం స్పష్టంగా ఎవరు గెలుస్తారనేది మరో గంటలో మాత్రం అక్కడ స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. చివరి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు ఇటు బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు చివరి వరకు వాళ్ళు కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉండి చివరి వరకు కూడా అక్కడ లీడ్ ఎవరు అనేది మాత్రం చివరి రౌండ్ లోనే మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రౌండ్ కి అక్కడ ఫలితాలు అనేది చేంజ్ అవుతున్న పరిస్థితి మాత్రం క్లియర్ గా అనిపిస్తుంది. హర్యానాలో ఫలితాలు మాత్రం ప్రస్తుతం బీజేపీ పార్టీకి 49 స్థానాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 34 మంది అభ్యర్థులు లీడ్ లో మాత్రం కనిపిస్తున్నారు. అయితే అక్కడ ఇండిపెండెంట్ లో 5 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు లీడ్ లో ఉంటే ఐఎన్ఎల్డి పార్టీకి సంబంధించిన ఇతర అభ్యర్థులు అక్కడ ప్రస్తుతం లీడ్ లో ఉన్నారు. అయితే ఇటు జమ్మూ కాశ్మీర్ లో అయితే ఆధిక్యంలో మాత్రం ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ఆధిక్యంలో ఉంది. ఈ హర్యానా వచ్చేసరికి మాత్రం అక్కడ ట్రెండ్ అనేది క్షణక్షణం మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది నవ్య. అయితే మనం చూస్తున్నాం ఆసిఫ్ ఇటు రెండు రాష్ట్రాల్లో అటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు హర్యానా కావచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని రెండు రాష్ట్రాలలో సింగిల్ గా పోటీ చేసినప్పటికీ కనీసం ఒక్క ఖాతా కూడా తెరవలేకపోయింది, ఒక్క సీట్ ను కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. కారణాలు ఏమనుకోవచ్చు?
అంటే ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి రెండు రాష్ట్రాలలో పోటీ చేసినప్పుడు కూడా అక్కడ అభ్యర్థులు ముందు నుంచి కూడా లీడ్ లో మాత్రం ఎక్కడ వాళ్ళు వచ్చినట్టు కనపడలేదు. కాకపోతే కొన్ని పోటీగా ఇచ్చినప్పటికీ కూడా మరి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్లు ఎవరికి మైనస్ అనేది మాత్రం ఎన్నికల ఫలితాల బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఎన్నికల ఫలితాల బట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్ల చీలి ఎంతవరకు చీల్చారనేది మాత్రం ఆ చీలి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఓట్లు ఏ పార్టీకి మైనస్ అయ్యాయనేది కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా హర్యానా కావచ్చు, ఎక్కడ కూడా దరిదాపులో ఎక్కడ కూడా లీడ్ లో మాత్రం లేదు ప్రస్తుతం. రైట్ ఆసిఫ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.